తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులను తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిరంతర చర్యగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఈ ప్రజాపాలన దరఖాస్తులో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని, అలాగే ఈ రోజు నుండి కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని, ఈ దరఖాస్తులను ఎంపీడీఓ ఆఫీసులో మరియు నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ ఆఫీసులో దరఖాస్తులు ఈ రోజు నుండి తీసుకోబడుతున్నాయని, నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు తెలియజేయడం జరుగుతుందని నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు మీడియాకు తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీ స్కీమ్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో అనౌన్స్ చేసిన దానికి ఆ మేనిఫెస్టోను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకత్వము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళిన క్రమంలో పబ్లిక్ కూడా వాటిని స్వీకరించి స్వాగతించి విశ్వసించి ఓట్లేసి గెలిపించడం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్లను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అమలుపరచడం జరిగింది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రిలో 10 లక్షల రూపాయలను వైద్య సేవలను పెంచే పథకాన్ని కూడా ప్రారంభించి, ఇటీవల 2 స్కీమ్లను కూడా ప్రభుత్వం మళ్ళీ ప్రకటించి అమలు చేయడం జరుగుతూ ఉంది. అందులో నిరుపేదలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అదేవిధంగా గ్యాస్ పథకానికి కూడా 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ మిగతా పథకాలను కూడా ఏదైతే 11వ తారీఖు నుండి ఇందిరమ్మ భరోసా కింద ఇందిరమ్మ గృహాల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టుగా ప్రభుత్వం ద్వారా వర్గాల ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఇదంతా ప్రజల్లో ఒక రకమైన భయాందోళన టెన్షన్ ఎక్కడ ఉంది అంటే, మన దగ్గర ప్రజాపాలనలో అప్పుడు నిరాటంకంగా జరిగిన వారం రోజుల్లో జరిగిన ప్రజాపాలనలో అర్హులైన వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కొందరు సుదూర ప్రాంతాల్లో ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయినాం. ఆ 7వ తారీఖు దరఖాస్తు గడువు తీరిన తర్వాత కూడా అయ్యో మేము చేసుకోలేకపోయినా మాకు అవకాశం కల్పించండి అని చెప్పి కూడా అప్పుడు కొందరు అడగడం జరిగింది. రెండోది పూర్తిగా అవగాహన లేక కూడా దరఖాస్తు ఫారంలో ఏదైతే గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో వైట్ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ కానీ, లేకపోతే 200 యూనిట్లకు మీటర్ సర్వీసు నెంబర్ ఇచ్చే క్రమంలో సర్వీస్ నెంబరు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నింటితోటి ఎక్కడైతే పరిశీలనలో రిజెక్ట్గా భావించబడ్డాయని చెప్పి వాళ్ళ అధికార యంత్రాంగం కూడా పేర్కొనడం, దానికి గౌరవ శాసనసభ్యులు పెద్దల దొత్తి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, గౌరవ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్తే వారు వీటన్నింటిని కూడా నిరంతర ప్రక్రియ ఏదో ఒకసారి వారం రోజులు తీసుకొని ఆపేయడం కాదు, అరువుల వారందరికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం వారిని పరిశీలన చేసి అర్హత జాబితాలో చేస్తామని ఏదైతే పేర్కొనడం జరిగిందో దాని ప్రకారంగా ఈరోజు ప్రజాపాలన సేవా కేంద్రాలను కూడా రాష్ట్ర స్థాయిలోని 119 నియోజకవర్గాలలో అంటే మండల పరిషత్ కార్యాలయంలో కానీ మున్సిపాలిటీలో కానీ తర్వాత మెట్రో మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజాపాలన సేవా కేంద్రాలను అధికారికంగా ఏర్పరిచి అందులో ఏదైతే దరఖాస్తు పెట్టుకున్న వారు మిస్టేక్ జరిగిందో ఆ డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది అధికార యంత్రాంగం. వారు వారికి ఉన్న క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సమాచారం ఇచ్చి ఈ డేటా ఎంట్రీ తప్పుగా ఎవరైతే ఫామ్ను ఫిల్అప్ చేశారో వారిని పిలిపించి అసలే దరఖాస్తు చేయని వారిని వారు మళ్ళీ నేరుగా వస్తే ఈ ప్రజా పాలన సేవా కేంద్రాల్లోకి వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ 4వ తారీఖు నుండి ఇది నిరాటంకంగా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ప్రజలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా అర్హత గల కుటుంబ వారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా ఎవరైతే ఆ బిలో పావర్టీ లైన్ కార్డు ఉన్నా కార్డు లేకపోయినా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాసేవ సేవా కేంద్రాలకు వెళ్ళి రీదరఖాస్తు కానీ లేక గతంలో దరఖాస్తు తప్పు చేయబోతే అది కరెక్ట్ చేసుకోవడం కానీ అధికారులు పేర్కొన్న ప్రకారంగా కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా మీకు మళ్ళీ ఈ ప్రభుత్వ లబ్ధిదారులు మిమ్మల్ని చేర్చడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 200 యూనిట్ల లోపు
కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చే క్రమంలో, జీరో బిల్ ఇచ్చే క్రమంలో మన దగ్గర 56,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉంటే అప్రూవల్ వచ్చినాయి 22,000, 23,000. అంటే సాంకేతికంగా ఫామ్ ఫిలప్లో కానీ లేక సర్వీస్ నెంబర్ పొందుపరిచే దాంట్లో కానీ చాలా మిస్టేక్ జరిగినట్టుగా నిన్న గౌరవ ఎస్సీ గారు, ట్రాన్స్కో డిపార్ట్మెంటు డీ గారు, ఆ ఏఈలు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి మేము ఒక్కటే గౌరవ శాసనసభ్యుల పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా ఎస్సీ గారికి, ట్రాన్స్కో అధికారులకు చెప్పడం జరిగింది. మిగతా సంబంధిత ఇప్పుడు ఈరోజు మండల పరిషత్తులో ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లను పంపిణీ చేసే క్రమంలో కూడా గౌరవ మండల పరిషత్తు ఎంపీడీ ఆధ్వర్యంలో అక్కడ ఆ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఆ క్రమంలో పేర్కొనడం జరిగింది. ఏదైతే ఉంటే ఎవరైనా కానీ ప్రజలందరూ అర్హత గల కుటుంబ వాళ్ళు వస్తే వాళ్ళను పొందుపరచండి. ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ కూడా ఎంత బడ్జెట్ అవుతుందనేది లేదు. నిరుపేదకు అర్హత గల వారికి ఈ ప్రభుత్వ ఆరు గ్యారంటీ స్కీమ్లను పొందుపరిచే క్రమంలో ఇది నిరంతర ప్రక్రియ. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఓపెన్ చేసి మూసేసి తర్వాత ఈ పథకం మళ్ళీ 6 నెలల తర్వాతనో 1 సంవత్సరం తర్వాతనో మీరు దరఖాస్తు పెట్టుకోండి, ఆ 1 సంవత్సరం తర్వాత పరిశీలిస్తామన్నట్టు కాదు. ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో ప్రతి నెల లబ్ధిదారులను ఎంపిక చేసుకుంటూ కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వ స్కీమ్ సంక్షేమ పథకం అందే వరకు కూడా ఈ పథకాలు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన, అంటే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఈ అవకాశం కల్పించిన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు పెద్దల దొంతి మాధవరెడ్డి గారికి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.